మీ యుగధర్మం ప్రజాస్వామ్యం పుస్తకంలో ప్రతి పౌరుడు భారతీయతను గౌరవించాలి అని రాశారు. అసలు భారతీయత అంటే ఏంటి, దీనికి ఎంత అసలు ఎంత కట్టుబడి ఉంటుంది మన సమాజం ఒకసారి? మనం భారతీయులు లేదా ఇండియన్స్. మనకు అంబేద్కర్ గారు ఈ దిశా నిర్దేశం చేశాడు కదా, అంటే యు బి ఇండియన్ ఫస్ట్ లాస్ట్ అండ్ ఫర్ ఎవర్, యు షుడ్ బి ఓన్లీ ఇండియన్. ఇండియన్ అన్న భారత్ అన్న రెండు కూడా మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి పేర్లే. నిన్న భారతీయత ఉంచుకో అంటే అర్థం ఇండియనిజం ఉంచుకో, నేషనలిజం ఉంచుకో అంటున్నాను. ఈ భారతీయత అంటే ఇది ఒక మతానికి సంబంధించిన పదం కాదు. భారత అంటే ఒక దేశం, దేశానికి సంబంధించిన విషయం తప్పదు భారతీయత. భారతదేశానికి సంబంధించిన విషయం భారతీయత, అంతే తప్పితే ఒక మతానికి సంబంధించింది కాదు. భారతీయత అంటే హిందుత్వం కాదు, క్రిస్టియానిటీ కాదు, ఇస్లాము కాదు, సిక్కిజం కాదు, జైనిజం కాదు. కానీ ఇవన్నీ కూడా భారతీయతలో అంతర్భాగాలే. ఈ భారతీయత అంటే ఏమిటి అంటే, ఇక్కడ తరతరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వ్యక్తుల ఆచార వ్యవహారాలు, విజ్ఞానం, అలవాట్లు, నైతిక విలువలు, వాళ్ళు పెంపొందించుకున్నటువంటి విజ్ఞానం, ఈ సర్వస్వం యొక్క సమాహార స్వరూపమే భారతీయత. ఈ భారతీయత అన్న భావన లేకపోతే, ఈ భారతదేశం నాది అన్న భావన లేకపోతే 1947 వరకు స్వాతంత్ర పోరాటం జరిగేదా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేదా? అందులో ఇవాళ హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్సు, సిక్కులు అందరూ కలిసి పోరాటం చేశారు. ఎందుకు పోరాటం చేశారు? ఎందుకు అంటే ఇది మాది భారత దేశం, ఇది భారతీయత. ఇది తరతరాలుగా ఈ ప్రాంతంలో వెళ్ళి విరిసినటువంటి నాగరికత ఏదైతే ఉందో అది మన భారతీయతకు చిహ్నం. మతాలనేవి విశ్వాసాలు ఎప్పుడు ఎవరైనా మార్చుకోవచ్చు. మీరు కనుక గమనించినట్టయితే భారతదేశం నుంచి అమెరికా వెళ్ళిపోయాడు ఒకతను. అతను భారతదేశ సార్వభౌమాధికారానికి లోబడి ఉన్నాడా? లేడు. అమెరికా వెళ్ళిపోయాడు, అమెరికాలో అక్కడ పౌరసత్వం కూడా తీసుకున్నాడు. సో ఇక అక్కడ పర్మనెంట్ సిటిజన్. అయినా సరే భారతీయ పండుగలు వచ్చినప్పుడు పిల్లల్ని మళ్ళీ పాత పరికిణి లంగా ఓణీలు ఇవి వేసి, వాలు జడలు వేసి, తలలో పూలు పెట్టి, కళ్ళకు కాటుకు పెట్టి వాళ్ళని ఒక భారతీయ సాంప్రదాయబద్ధంగా వాళ్ళని తయారు చేసి చూసి ఫోటోగ్రఫీ తీసుకొని ఆనందిస్తారు. వాళ్ళకి వాళ్ళ మాతృభాష నేర్పిస్తారు, వాళ్ళకి భారతీయ కళలు, సంగీతం, సాహిత్యం నేర్పిస్తారు. ఎందుకు వాళ్ళకి ఇవి? ఎందుకు అంటే వాళ్ళ తరతరాల నుండి నర నరాలలో ప్రవహిస్తున్నటువంటి నిరంతర స్రవంతి, అది మనుషుల నర నరాల్లో ప్రవహించే ఒక నమ్మకం, విశ్వాసన, ఆరాధనలతో కూడినటువంటి ఒక భావన. భారతీయత అనేది ఒక భావన. సార్వభౌమత్వాధికారము, రాజ్యాధికారం అనేది రాజులకు సంబంధించింది, అంతే తప్పితే ప్రజలకు సంబంధించింది కాదు. ప్రజలకు సంబంధించినంతవరకు ప్రజలకి ఏమిటి అంటే వాళ్ళకు కావాల్సింది వాళ్ళ భారతీయత అనేది వాళ్ళది. అందుకోసం మనం ఎప్పుడైనా కనుక కోల్పోవలసి వస్తే రాజ్యాధికారం పోయినా పర్వాలేదు. కానీ మనిషి యొక్క ఆత్మగౌరవం అంటే, ఉదాహరణకు చెప్తాను, ఒక కాలు వేలికి పుండైంది అనుకోండి, డాక్టర్ దగ్గరికి పోతే ఇమ్మీడియట్గా కాలు ఈ వేలు తీసేయాలండి, వేలు తీయకపోతే ఇది పైకి వచ్చిందంటే కాలు కూడా పోతుంది అంటాడు. ఇమ్మీడియట్గా కాలు తీసేయండి అంటాం. లేదు కొంచెం లేటుగా వెళితే సార్ కాలు వరకు వచ్చింది, కాలు తీసేయకపోతే ప్రాణం పోతుంది అంటాడు. సరే తీసేయండి, కాలు తీసేయండి అంటాం. ఎందుకు? ప్రాణాన్ని రక్షించుకోవడానికి. ప్రాణాన్ని రక్షించుకోవడానికి అవసరమైతే ఏలైనా ఇస్తాం, కాలైనా ఇస్తాం, కన్నైనా ఇస్తాం, ఏదైనా వదిలించుకొని అయినా సరే ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటాం. అంటే ప్రాణం ఇంత విలువైందే? మరి అంత విలువైనదైతే మీ శరీరంలో ఏ భాగానికి దెబ్బ తగలకుండానే, ఇప్పుడు బడికి లేటుగా వచ్చావని తిట్టినందుకు స్టూడెంటు, మార్కులు తక్కువ వచ్చినాయి అన్న అవమానంతో ఒక స్టూడెంటు, ఫీజు కట్టలేదని నిలబెట్టినందుకు ఒక స్టూడెంటు, సమయానికి నువ్వు బాకీ కట్టలేదని నిలబెట్టినందుకు ఒక రైతు, లేదా ప్రేమించిన అమ్మాయి నిరాకరించినందుక లేదా ద్రోహం చేసి మరొకటితో వెళ్ళినందుక ఒక యువకుడు, వీళ్ళు ఆ ప్రాణాన్ని కూడా పరిచయం చేస్తున్నారు. మరి ఇంతకన్నా ప్రాణం కోసమేమో బాడీ పార్ట్స్ని నువ్వు
త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు, చివరికి ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నావు ఎక్కడ అంటే నీ అహానికి దెబ్బతిన్నప్పుడు, నీ ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు. ఒక మనిషికి ఈ ఆత్మగౌరవం ఎట్లాంటిదో, ఒక దేశానికి దాని జాతీయత అట్లాంటిది, భారతదేశానికి భారతీయత అట్లాంటిది. ఈ విలువైనటువంటి భావన కనుక మనలో లేకపోతే, సపోజింగ్ ఇక్కడ నుంచి ముస్లిం, నేను ముస్లింని అని అనుకుంటాడు, దుబాయ్ వెళ్ళి ఉద్యోగంలో చేరతాడు, అక్కడ వాళ్ళు అక్కడ మొత్తం ఇస్లామే, అట్లని మనం ముస్లిమ్స్ మీద రమ్మని ఇతను వాళ్ళతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం చేయిస్తాడా, అసలు ఇంట్లోకి రాణిస్తాడా? అవుట్ హౌస్లో వాళ్ళు అక్కడ చిరతపుల్లను పెంచుతారు, వాటితో పాటు ఈయన కూడా అవుట్ హౌస్లో ఒక రూమ్లో ఉండాల్సిందే, చేసి అన్ని పనులు అడ్డమైన పనులు చేయాల్సిందే, బాత్రూములు క్లీన్ చేయడం దగ్గర నుంచి. ఏదైనా తేడా వస్తే నరికేయటమే, చిరచ్ఛేదమే. మరి మనం ఇద్దరం ముస్లిమ్స్మే కదా, వచ్చి సమానంగా చూడమే నన్ను. అక్కడేంటి చూడటానికి, ముస్లిం అని కాదు, యు ఆర్ ముస్లిం బట్ యు ఆర్ ఇండియన్, ఇండియన్ ముస్లిం. అట్లాగే మన దగ్గర ఉన్న క్రిస్టియన్ ఇంకో క్రిస్టియన్ దేశానికి పోయాడు, మనం ఒకటే అంటే రాణిస్తారా? లేదు, యు ఆర్ ఇండియన్ క్రిస్టియన్. సో ఇక్కడ ఏంటంటే, మీ ఇందాక చెప్పాను, మీరు మతం ఒక క్షణంలో మార్చుకుంటే పోతుంది, కులం కావాలనుకుంటే మారిపోతుంది, కానీ మీ జాతీయత, మీ భారతీయత అనేది మాత్రం మీరు కోరుకున్నంత మాత్రాన పోదు. ఏ దేశానికి పోయినా కూడా వాళ్ళు ఇవ్వదలుచుకొని వాళ్ళ పౌరసత్వం ఇస్తే తప్ప మీరు ఇండియన్ అన్న ముద్ర మీ మీద పోదు. అందుకోసం మీరు ఈ భారతీయత, ఇండియన్ అన్న భావనకు విలువ తెచ్చుకుంటేనే అదే మీ విలువ. ఇండియన్ అన్న మాట విలువ లేకపోతే మీకు కూడా విలువ లేదు. ఇది ప్రతి పౌరుడు గమనించాల్సిన విషయం అనేది నేను చెప్పదలచా. ఉదాహరణకి అమెరికన్ పౌరుడు ఉన్నాడు అనుకుందాం, అతనికి ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎనలేని విలువ. అమెరికన్ పౌరుడు అంటే ఏ ఇస్లామిక్ దేశం కానీ, క్రిస్టియన్ దేశం కానీ, డెమోక్రటిక్ కంట్రీ కానీ, ఏ కింగ్డమ్ కానీ, నియంత కానీ, ఎవడైనా సరే అమెరికన్ పౌరుడికి ఏదైనా హాని జరిగితే అమెరికా ఊరుకోదు. అదే భారతీయ పౌరు, నైజీరియన్ పౌరుడికి అంత విలువ ఉందే? అట్టగా భారతీయ పౌరుడికి కూడా లేదు పెద్ద విలువ. అందువల్ల మనం ఎవరైనా ఏంటంటే, ఈ భారతీయత అనేది తెలుగు పదం, ఇండియన్ అనేది ఇంగ్లీష్ పదం, ఏదైనా సరే ఈ జాతీయతకి, ఈ జాతీయ భావనకి, భారతీయతకి విలువ కనుక తెచ్చుకోలేకపోతే మనకి ప్రపంచ దేశాల్లో కానీ మరెక్కడ కానీ మనుగడ లేదు. అందువల్ల కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఈ భారతీయతను పెంచి పెంపొందించుకోవాలనేది నా ఆలోచన. మ్యాప్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మ్యాప్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.